నుండి కృతజ్ఞత వందనములు చెల్లిస్తున్నాను. ఈ యొక్క ఇది దేవుడు చేసినటువంటి మేలే కానీ మానవుల ద్వారా పొందింది కాదనేది మొట్టమొదటిగా నేను గుర్తిస్తూ ఉన్నాను. ఎందుకంటే నాకు మొదటిగా ఈ సైట్ లెఫ్ట్ ఐ ఎడమ కన్నులో కొంచెం మార్పు కనబడింది. దానికని డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన ఒక 5 డేస్కి 5 రోజులకి ట్రీట్మెంట్ ఇచ్చాడు. కానీ ఏ ఫలితం లేకపోయినప్పుడు వారి ఇచ్చిన సలహాన్ని బట్టి కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ఎంఆర్ఐ స్కాన్ తీయించండి అన్నాడు. తీయించిన తర్వాత ఎంఆర్ఐ స్కాన్లో ఈ ట్యూమర్ బ్రెయిన్లో మెదడులో కట్టవుదని చెప్పారు. అది మందుల ద్వారా తగ్గదు, ఆపరేషన్ చేయబడాల్సిందే అని డాక్టర్లు సలహా ఇచ్చినప్పుడు కొంత చాలా డిసప్పాయింట్ అయ్యాం. ఎందుకంటే తల ఆపరేషన్ అంటే చాలా భయంతో కూడింది. కాబట్టి నేను మా ఇవ్వాలి మేము ఎంతగానో మరి ఆ విషయమే దిగులు పడ్డాం. అయినప్పటికీ కూడా డాక్టర్ గారు డాక్టర్లు సలహా ఇచ్చారు. 5, 6, 7 డాక్టర్ల దగ్గర సలహా తీసుకున్న తర్వాత దేవునికి అప్పగించుకొని దేవా నీ ఇష్టమయ్యా బ్రతికిస్తే మీ సేవ చేస్తాను, ఒకవేళ మీ చిత్తమైతే తీసుకోండి, మీ ఇష్టమైతే అది మీ ఇష్టమయ్యా అని దేవునికి అప్పగించుకొని ఏమాత్రం కూడా అనుమానం లేకుండా ఏ విధమైనటువంటి భయం లేకుండా ఆపరేషన్ వెళ్ళడం జరిగింది. ఆపరేషన్లో దేవుడు అద్భుతమైన రీతిగా డాక్టర్లకు మంచి జ్ఞానం ఇచ్చి దేవుడి ద్వారా మాత్రమే ఆ యొక్క ఆపరేషన్ సక్సెస్గా జరిగిందని మనమందరం కూడా దేవుని స్తుతించాలి. బద్ధులమై ఉన్నాం. ఆపరేషన్ చేయబడినప్పుడు కానీ ఆ తర్వాత కానీ ఏ విధమైనటువంటి బాధ అనేది నాకు కలగలేదు, నొప్పి లేదు, ఏమి లేదు. దేవుడు గొప్ప అద్భుత కార్యం జరిగించాడు. నా సోదరుడు నాకుమై మా సంఘం ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సంఘం మన గ్రామంలో ఉన్నటువంటి విశ్వాసం అనేక మంది సంఘాల్లో ఉన్నటువంటి వారందరూ ప్రార్థన చేశారు. పెద్దలైన వారు, సేవకులైనటువంటి వారు, తెలిసినటువంటి వారు అందరూ కూడా నా విషయమై ప్రార్థన చేయగా దేవుడు మా ప్రార్థన ఆలకించి గొప్ప సహాయం దేవుని ద్వారా పొందామనేది నేను గట్టిగా సాక్ష్యమిస్తున్నాను. ఇది దేవుడి యొక్క కృపయే కానీ నా గొప్పతనం కాదు, నా భక్తి కాదు, దేవుని యొక్క ఇష్టం. దేవుని ఇష్టం ప్రకారంగా తన కార్యంలో ఉద్గరిగిస్తూ ఉంటాడు. అందుచేత మనం ఎల్లప్పుడు కూడా దేవుని వైపు చూసి ఆయన చిత్తమునకు అప్పగించుకున్నప్పుడు దేవుడు మన పక్షంగా ఉండి మనకు సహాయం చేసేటువంటి గొప్ప కాపరిగా ఉంటాడనేది మనం జ్ఞాపకం చేసుకున్న పాత్రమై ఉన్నాం. ఈ సందర్భంగా మరి దేవుడు ఇచ్చినటువంటి ఇటువంటి మేలు ఎవరు చేయలేనటువంటి గొప్ప మేలు ఆయన చేశాడు. కాబట్టి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని ఆపరేషన్ చేయబడిన తర్వాత మేము మరి నిర్ణయించుకున్నాం. తగిన సమయానికి ఇటువంటి కూడిక ఏర్పాటు చేయాలని అనుకున్నాం. మరలా 3 నెలలకు డాక్టర్ గారు రివ్యూకు రమ్మంటే వెళ్ళా. ఆ రివ్యూలో కూడా ఎంఆర్ఐ స్కాన్ చేస్తే ఏ విధమైనటువంటి మరి ట్యూమర్ సిమ్టమ్స్ ఏమి కనబడలేదు. అందుచేత డాక్టర్ గారు అన్నాడు, ఏం లేదా నీకు ఒక ట్యాబ్ పెట్టారు, అది 6 నెలలు వాడాలి, అంతకంటే నీకేం లేదన్నాడు. అందుచేత దేవుని స్తుతించచ్చు. నేను మరి విజయవాడ వెళ్ళి తిరిగి వచ్చాం. నిర్ణయం చేసుకొని 2వ తేదీ అయితే ఉగాది పండుగ వస్తుంది, అందరికి సెలవులు ఉంటాయని ఉద్దేశం చేత ఈ యొక్క దినాన్ని ఏర్పాటు చేసుకొని మన గ్రామంలో ఉన్నటువంటి వారందరినీ కూడా మనము ఆహ్వానించి భోజనాలు ఏర్పాటు చేయాలని ఆలోచన మాకు కలిగింది. అందుచేత ఇటువంటి కోడికలను ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చినటువంటి బంధువులు, రక్త సంబంధితులైనటువంటి వారు, గ్రామస్తులైన వారు, సంఘంలో ఉన్నటువంటి వారు అందరూ కూడా మా కొరకు ప్రార్థన చేశారు. అందుచేత ఒక్కొక్కరికి పేరు పేరు వస్తున్నా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. అంతేకాదు ఈ దిన ముందు జరగాల్సిన
Itu kan dia, pojok karet